Namaste. Welcome to True Talk with Telakapalli Ravi. Namaste, sir. Namaste, Andre. Ravi garu, Andhra Pradesh Rajakeeyala Marosari Deshavyaptanga Charchani Amshanga Ainattu Kanipistundi. Endukante itu Jagan KTR Kalayika Anedi Oka Pradhananga Oka Target ga ledha Oka Charchiga Andhra Drushtiki Aakarshistundi. Enti next enti? Andhra Pradesh Rajakeeyalanu Matrame Anlem Manam. Telanganalo Ennikalu Ayipoyinappatiki Kuda Palaka Party ga Unna TRS ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నాయకుడు జగన్ను కలిసింది కాబట్టి తెలుగు రాష్ట్ర రాజకీయం ఒకటి మొదలైంది. గతంలో చంద్రబాబు ఇక్కడికి వచ్చి ఎన్నికలు ప్రచారం చేసినప్పుడు కూడా అవి తెలంగాణ ఎన్నికలు కానీ జరిగాయి. ఇప్పుడు ఆ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు రావడం ఇది ఒక ఆహ్వానించదగిన పరిణామమే. రాష్ట్రాలు రెండైనప్పటికీ కూడా రెండు చోట్ల మీడియా, సినిమాలు, వ్యాపారాలు, ఆధ్యాత్మిక వ్యవహారాలు కలిసి జరుగుతున్నట్టుగా రాజకీయాలు కూడా కలిసే జరుగుతాయి. పాలకవర్గ పార్టీల ప్రయోజనాలు విన్యాసాలు ఉమ్మడిగా ఉంటాయని దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఇక రెండవది ఫెడరల్ ఫ్రంట్కు సంబంధించి కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కలిశాడు అనేది వాళ్ళు చెప్తున్న అధికారిక వివరణ. ఫెడరల్ ఫ్రంట్ అనేది జాతీయ స్థాయిలో ఇప్పటివరకు నాన్ స్టార్టర్. ఎవరు ఆయన వెళ్ళి చాలామందిని కలిశారు కానీ ఎవరు బయటపడిపోయి మేము బలపరుస్తాము అది ఇది అని వాళ్ళు చెప్పింది చాలా తక్కువ. ఆ విధంగా చూస్తే ఒక పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పార్టీగా ఉన్న జగన్ దానికి మద్దతు ఇవ్వటం అనేది టీఆర్ఎస్కు కలిగే జాతీయ స్థాయిలో కలిగే మీరన్నట్టు ఒక ప్రయోజనం. జగన్ విషయానికి వస్తే మేము ఒంటరిగా పోటీ చేస్తానని ఒకటి రెండు సార్లు చెప్పారు. అదే సమయంలో జనసేనతో ఏదో కుదిరిందని కొన్ని కథలు వచ్చాయి, వాటిని ఖండించారు, బలపరిచారు రకరకాలు అనుకోండి. ఏదైనా ఇప్పుడు వాళ్లకు అవుట్ సైడ్ స్టేట్ ఒక మద్దతుదారు దొరికాడు. ఇదివరకు బీజేపీతో వైఎస్ఆర్ పార్టీకి ఎలాంటి సంబంధాలు ఉంటాయనేది ఇప్పటికి కూడా ఒక నిగూఢంగానే ఉన్నప్పటికీ అవుట్ సైడ్ ది స్టేట్ వాళ్ళొక మద్దతుదారుని తెచ్చుకున్నారు. ఇది ఎలా ఉంటుంది, దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటుందా అనుకూలంగా ఉంటుందా అంటే పెద్ద అనుకూలంగా ఉండే అవకాశం లేదు. మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నట్టుగా వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు వెళ్ళి అక్కడ పోటీ చేసి కొంత చంద్రబాబు వ్యతిరేకతతో తమకు వచ్చే ఓట్లు తెచ్చుకుంటే అదొక విధంగా ఉండేది. కానీ జగన్ను బలపరచడం అనే పంధా వాళ్ళు తీసుకునేసరికి చంద్రబాబు నాయుడు నేను చాలా రోజులుగా చేస్తున్న ప్రచారం చూసారా ముసుగు తొలగింది, వాళ్ళిద్దరు ఒకటే నా మీద కుట్రలు చేస్తున్నారు అని కుట్ర సిద్ధాంతానికి బలం. నిజానికి కుట్రే ఉంది, వాళ్ళు బహిరంగంగానే కలిశారు, బహిరంగంగానే వచ్చారు. కాబట్టి మనం రాష్ట్ర రాజకీయాల్లో ఏపీ రాజకీయాల్లో చూడబోయే అనేక సరికొత్త పరిణామాలకు ఒక నా బీజప్రాయంగా దీంట్లో మనం చూడొచ్చు. ఓకే, అంటే మొత్తానికి మరోసారి ఈ స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో అదొకసారి మరొకసారి దీంట్లో టాపిక్గా మారినట్టుంది. అంటే అది థర్డ్ చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం ఎక్కాను అన్నట్టుగా ఏదో ఒకటి వీళ్ళు కలవడానికి ఒక ప్రాతిపదిక కావాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే బీజేపీ కాంగ్రెస్ రెండింటి మధ్య ఆయన తేల్చుకోకుండా ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళకి ఇస్తాం. ఒకరేమో చట్టంలో పెట్టలేదు, ఒకరేమో చట్టుబండలు చేశారు చట్టంలో పెట్టకపోయినా ఇస్తామని చెప్పి. కాబట్టి ఇద్దరు ఇప్పటికే ముంచేశారు. వాళ్ళిద్దరిలో ఎవరిస్తే ఒక వాళ్ళకు మద్దతు ఇస్తానని ఆయన చెప్తున్నారు. ప్రత్యేక హోదా ఒకటే మాకు కీలకమని ఆయన ఒకటి నాలుగు సార్లు అంటున్నారు. కాబట్టి ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు ఇవ్వలేదు అని చంద్రబాబు ఆరోపిస్తే నేను ప్రధానమంత్రికి లేఖ రాస్తానని ఆయన ప్రకటించారు ముఖ్యమంత్రి. కాబట్టి ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది కాబట్టి మేము దాన్ని బలపరుస్తున్నాము, ఇద్దరం కలిసి 42 సీట్లు తెచ్చుకుంటే కేంద్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేయగలుగుతామన్న వాదనతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చారు. ఇది టీఆర్ఎస్ చెప్పే వాదనకు అనుకూలంగా ఉందా? టీఆర్ఎస్ ఏమో జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తేవడానికి మేము ఫెడరల్ ఫ్రంట్ నిర్మించామంటున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏమో నా రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదాకు వీళ్ళు మద్దతు ఇస్తారు కాబట్టి మేము చేస్తాము, 42 సీట్లు ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల కోరికలు తీర్చుకోవచ్చని వాళ్ళు అంటున్నారు. రాజకీయంగా ఏం చెప్పినా సరే ఇద్దరికీ ఉమ్మడి ప్రత్యర్థి, ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఓడించడానికి కాంగ్రెస్తో కలిసినప్పుడు చంద్రబాబును ఓడించడానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్తో ఎందుకు కలవకూడదు, కలుస్తాము, వేలు పెడతాము, కాలు పెడతాము అని చెప్పుకున్నారు. కాబట్టి కేటీఆరే కదా అప్పుడు కూడా అన్నది మొదటగా వేలు పెడతామని. ఇప్పుడు ఆయన వేలు లోటస్ పాండ్లో పెట్టారు, అక్కడి నుంచి కొత్త ఇది మొదలవుతుంది అంతే. అయితే దీన్ని ఏదో మహాదోషం అది ఇది అని తెలుగుదేశం దాడి చేయడంలోనూ అర్థం లేదు, వైఎస్ఆర్ పార్టీ ఏదో ఘన విజయం అనుకోవడంలోనూ అర్థం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం రాజశేఖర్, తెలుగుదేశం వాళ్ళు ఏమంటే కేసీఆర్తో జగన్ కలిశాడు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ అప్పన్నంగా వచ్చి మా ఒళ్ళో పడిపోతుంది, మేము తెలంగాణ వ్యతిరేక లేదా టీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారం చేస్తే చాలు అనే ఒక భ్రమలో ఉన్నారు. అది మటుకు అంత సులభం కాదు. ప్రజలు తెలుగుదేశం పాలనకు సంబంధించిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని తీర్పిస్తారు తప్ప ఈ ఒక్క విషయాన్ని బట్టి వాళ్ళు ఇవ్వరు.
ప్రత్యేక హోదా అన్నప్పుడు మీరు బీజేపీతో ఎందుకు వెళ్ళారనే మాట వస్తుంది. తెలంగాణ టీఆర్ఎస్తో కలవడం అన్నప్పుడు మీరు కలవడానికి ఎందుకు ప్రయత్నం చేశారనే మాట వస్తుంది. కాబట్టి తెలుగుదేశం జవాబు చెప్పాల్సిన అంశాలు కూడా చాలానే ఉన్నాయి, అలాగే వైసీపీ కూడా. అయితే రవి గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి కేసీఆర్ ఇస్తున్న గిఫ్ట్ అది టీడీపీకా వైసీపీకా అండి? అదొక నిజంగా మిలియన్ డాలర్ క్వశ్చన్. అది గిఫ్ట్ కాదు, లిఫ్ట్ అన్నా నేను ఒక చర్చలో. ఎవరికి లిఫ్ట్ అని ఇస్తుందేమో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నామని వాళ్ళు అంటున్నారు, కానీ అది మాకే లిఫ్ట్ అని తెలుగుదేశం భావిస్తూ ఉంది. ఈ లిఫ్టులు గిఫ్టుల మధ్యలో అసలు జిస్ట్ ఏంటన్నది ప్రజలు తేలుస్తారు. ఎవరిని ఎలా తీసుకోవాలో అంతవరకే వాళ్ళు తీసుకుంటారు. రాజకీయాల్లో ఇలాంటి రకరకాల పొందికలు కలయికలు ఉంటాయి కదా. కాబట్టి ఇందులో టీఆర్ఎస్ యొక్క భావజాలానికి సంబంధించిన అంశం కూడా ఉంది. రెండు రాష్ట్రాలు వేరు వేరు, మా రాష్ట్రంలో వేలు పెట్టడానికి ఆయన ఎవరన్నా వాళ్ళు వీళ్ళు వెళ్ళి వేరే రాష్ట్రంలో వేలు పెడుతున్నారు కదా. కాబట్టి తెలుగు ప్రజలు, తెలుగు జాతి అనే ఒక భావన మళ్ళీ ఇక్కడ ముందుకు వస్తుంది. ఫెడరల్ ఫ్రంట్ టీఆర్ఎస్ ప్రయత్నాలు మిగతా చోట్ల ఎలా ఉంటాయనే దానికంటే కూడా ఇక్కడికి వచ్చేసరికి ఈ నేషనల్ ఫ్రంట్ అనేది, ఫెడరల్ ఫ్రంట్ అనేది లోకల్ ఫ్రంట్గా కూడా మారుతున్న ఒక లక్షణం ఇక్కడ ఉంది. అయితే దీని వివరాలు తెలియదు. వాళ్ళు పోటీ చేస్తారా లేదా, బలపరుస్తారా, ప్రచారం చేస్తారా, చేస్తే ఏ అంశాల మీద చేస్తారు, ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు రావాల్సే ఉంది. ఇప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళు దానికి సమాధానం ఇస్తారనుకుంటాను. అంటే జనం ఆహ్వానిస్తున్నారా లేదా ఎలా ఉంటుందని. పోటీ అయితే చేయరని మనం నేను అనుకుంటున్నాను. టీఆర్ఎస్ వచ్చి అక్కడ పోటీ చేసే పరిస్థితి ఏముండకపోవచ్చు. కొన్ని సభలు పెట్టవచ్చు మా నైతిక మద్దతుతో. అలాగే మనకు సామాజిక పొందికనే ఒక కోణం ఉంది కాబట్టి సామాజిక కోణంలో కొంత ప్రభావం చూపడానికి కూడా ప్రయత్నించవచ్చు. ఓకే, ఇటు తెలంగాణలో టీడీపీ వచ్చి కాంగ్రెస్తో కలిస్తే టీడీపీ పరిస్థితి ఏమైందో, అటు ఆంధ్రాలో వైసీపీతో ఈ టీఆర్ఎస్ కలిస్తే వైసీపీ పరిస్థితి అదే విధంగా మారే అవకాశం ఉందని చెప్పేసి వినిపిస్తోంది. దీనిపై మీరేమో, అంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలక పార్టీ, 17 సంవత్సరాలు వాళ్ళు పాలించారు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ఉంది, బలీయమైన నెట్వర్క్ వాళ్ళకి ఇక్కడ ఉంది, అది ఒక వాస్తవం. అయితే అది గత ఎన్నికల తర్వాత బలహీనమైపోయింది. గత ఎన్నికల్లో కూడా 15 స్థానాలు వచ్చి అందరు అయిపోయి ఇద్దరు మిగిలారు, వాళ్ళు కూడా ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. ఒక చివరికి ఒకరే అయ్యారనుకోండి. అందుకని ఆ పరిస్థితితో పోలిస్తే టీఆర్ఎస్ వేరు. టీఆర్ఎస్ ప్రధానంగా తెలంగాణ ఏర్పాటుకు పుట్టింది, తెలంగాణ సాధించింది, తెలంగాణకు పరిమితమైన పార్టీ. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ లేదు. కాబట్టి ఆంధ్ర తెలంగాణ పరిస్థితులకు, టీఆర్ఎస్ టీడీపీల పరిస్థితులకు మధ్యలో చాలా తేడా ఉంది. టీడీపీ ఇక్కడ పోటీ చేసి ఉండొచ్చు, చేయడానికి వాళ్లకు ఆ విధమైన ఇది ఉంది. అటువంటి పరిస్థితి టీఆర్ఎస్కి అక్కడ లేదు. అయినా ఓడిపోయింది కదా తెలుగుదేశం, ఇంత చేసినా కానీ టీడీపీ మద్దతు వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పలేము. కానీ అది తప్పకుండా దోహదం చేసింది. కేసీఆర్కు ఒక అస్త్రం దొరికింది. ఇప్పుడు అదే అస్త్రం చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు, అదే రిటర్న్ గిఫ్ట్. ఆ రీజనల్ యాంగిల్, ఆ ప్రాంతీయ కోణం చూసారా, తెలంగాణ నాయకులతో టీఆర్ఎస్తో కలిసి అన్నారని, లేకపోతే మన రాక్షసులు అన్నారు, మన బిర్యానీని పేడ అన్నారు, ఇవన్నీ గుర్తు తెలుగుదేశం నాయకులు గుర్తు చేస్తున్నారు కదా. ఒక ఉద్యమకాలంలో ఉద్రేకాలు ఎక్కువగా ఉన్నప్పుడు అనుకున్నారు నిజమే. ఆ భావనలు ఆంధ్రప్రదేశ్లో కొంత ఉంటాయి, అవి తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ మీద ప్రభావం చూపిస్తాయి. కానీ నేను ఇందాక అన్నట్టు ఆ టీఆర్ఎస్తో మీరు కూడా పొత్తు కోసం ప్రయత్నం చేశారు కదా. వాళ్ళు ఒప్పుకోనందుకు మీరు కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారు. కానీ ఒప్పుకొని ఉంటే మీరు టీఆర్ఎస్ టీడీపీ మనం ఇద్దరం కలిసి రెండు రాష్ట్రాలు పాలించుకుందామనే ఒక ఫార్ములా మీరు రూపొందించారు కదా. అంటే నైతికత ఉండదు తెలుగుదేశం చేసే ప్రచారంలో. అంటే మూడోది, రెండు చోట్ల ఉన్న ప్రజలు వైరుధ్యాలు వైషమ్యాలు కోరుకోవడం లేదు, ప్రశాంతతను కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఇద్దరిని రెండు చోట్ల ఆహ్వానిస్తారు, వేసే ఓట్లు వేస్తారు. టీడీపీ ఇక్కడ దాదాపు హరించుకుపోయింది దాని పునాది. టీఆర్ఎస్కి అసలు లేదు, మొదటే అక్కడ పునాది లేదు. ఏదైనా వాళ్ళు చిన్న చిన్న శాఖలు ఏమైనా పెట్టుకుంటారో మనం చూడాలి. అది వైసీపీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మేము పొత్తు పెట్టుకోవడం లేదని మటుకు వాళ్ళు చెప్తున్నారు. అటు చంద్రబాబు ఏదైతే అంటున్నారో ఆ మాటల్ని, ఇటు కేసీఆర్ చెప్పిన లేదా కేటీఆర్ చెప్పిన మాటల్ని బట్టి వైసీపీ అంటే వైఎస్ జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందండి? ఏ విషయంలో? ఈ రాజకీయాలకు సంబంధించి లేదా వీళ్ళతో ఫెడరల్ ఫ్రంట్కి సంబంధించి లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి? అంటే ఒక పెద్ద తేడా ఉందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్, లేకపోతే వామపక్షాలు, కొన్ని ఎస్పీ బీఎస్పీ లాంటి పార్టీలు ఇవన్నీ బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి, బీజేపీని ఓడించాలి అని చెప్తున్నాయి. చంద్రబాబు అందులో కాంగ్రెస్తో కలుస్తున్నాడు, మిగతా వాళ్ళు ఒంటరిగా పోరాడుతున్నారు. ఎస్పీ బీఎస్పీ కలిసి, కాంగ్రెస్ ఎస్పీ కలిసి, అక్కడ ఎన్సీపీ కలిసి, లేదు లెఫ్ట్ పార్టీలు వాటికి అవే పోరాడుతున్నాయి. కానీ టీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ ఫెడరల్ ఫ్రంట్ కాంగ్రెస్ బీజేపీలకు సమదూరం అంటుంది.
అరవై ఏళ్ల కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటూ అరవై నెలలుగా జరుగుతున్నటువంటి మోడీ ప్రభుత్వం మీద ఫోకస్ చేయకపోవడాన్ని బట్టి ఇది మోడీకి ఉపయోగపడుతుంది, బీజేపీకి ఉపయోగపడుతుంది అన్న విమర్శ టీఆర్ఎస్ మీద, ఈ ప్రయత్నం పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తుందనే విమర్శ టీఆర్ఎస్ మీద ఉంది. ఇలాంటి ఆరోపణే వైసీపీ మీద కూడా ఉంది. వాళ్ళు ఇంతవరకు బీజేపీని కేంద్రాన్ని ఏం అనలేదు, ఎంతసేపు చంద్రబాబుని అంటున్నారు అనే ఒక విమర్శ వాళ్ళ మీద కూడా ఉంది. మేము అవిశ్వాస తీర్మానం పెట్టామంటారు, ఐదుగురితో అవిశ్వాస తీర్మానం నెగ్గదని, ఐదుగురు రాజీనామా చేసినా ఏమీ జరగదని అందరికీ తెలుసు. కాబట్టి లాంఛనప్రాయమైన వ్యతిరేకత తప్ప తీవ్రంగా మీరు బీజేపీని ఏమి అనడం లేదని. ఇంకా చివరి మాట, ప్రత్యేక హోదా ఒక్కటే మీరు మాట్లాడుతున్నారు, కానీ డిమానిటైజేషన్ గురించి, కమ్యూనల్ పాలిటిక్స్ గురించి, జేఎన్యూ డెవలప్మెంట్స్ గురించి ఇట్లాంటి విషయాలు ఏవి మీరు మాట్లాడలేదు. ఇప్పుడు ఈరోజు కూడా మీరు పత్రికల్లో అటువంటి చూస్తారు, గోహ రక్షణ పేరుతో జరిగిన దాని గురించి ఇట్లాంటివన్నీ. ఇది చాలా ఆశ్చర్యం, ఎందుకంటే వైసీపీని బలపరిచే వాళ్ళల్లో మైనార్టీలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ మైనార్టీల్లో దేశవ్యాప్తంగా ఒక అభద్రత రావడానికి బీజేపీ విధానాలు, మోడీ పాలన కారణం అన్న అభిప్రాయం ఉంది. అయినా దాని మీద వాళ్ళు మౌనం పాటిస్తున్నారు. అందుకని ఇద్దరు కూడా బీజేపీ పట్ల మెతక వైఖరి ఆరోపణ ఎదుర్కొంటున్న రెండు రాజకీయ శక్తులు ఇక్కడ కలుస్తున్నాయి. అది ఇక్కడ ముఖ్యమైన అంశం. కాబట్టి వీళ్ళు బీజేపీని వ్యతిరేకించడం కాదు, చంద్రబాబును వ్యతిరేకించడం. ఈ ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా కేసీఆర్ రెడ్డి దేశవ్యాప్తంగా చుట్టేస్తున్నారు కదండి, ఈ నేపథ్యంలోనే రీసెంట్గా వైఎస్ జగన్ కలిశారు, మరి జనసేనని కూడా కలిసే అవకాశం ఉందా? ఒకవేళ జనసేనని కేటీఆర్ ఈ కేసీఆర్ బృందం కలిస్తే ఆయన నుంచి ఎటువంటి రిజల్ట్ కనిపించే అవకాశం? అంటే జనసేన అని ఇదివరకే కేసీఆర్ మద్దతు తరఫున తన దగ్గరికి కేసీఆర్ ద్వారా రాయబారం పంపించారు వైసీపీ అని ఒక ఆరోపణ చేస్తున్నారు, విమర్శ వెల్లడించారు. అందులో రెండు పార్టీల మీద కూడా విమర్శ ఒకటి ఉంది. మూడవది, నేను జాతీయ రాజకీయాలు కాదు, నేను ప్రధానంగా ఏపీ మీద నేను ఇప్పటికీ ఫోకస్ పెడుతున్నాను అనే మాట ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏపీ మీద ఫోకస్ పెట్టినప్పుడు, ఏపీలో టీఆర్ఎస్ ఇప్పటికే వైసీపీతో కలిసినప్పుడు జనసేనతో వాళ్ళు చేయగలిగింది పెద్దగా ఏమీ ఉండదు. రెండోది, ఇప్పటికీ వాళ్ళకి ఇంకా ప్రజాప్రాతినిధ్యం ఎన్నికల్లో ఇది లేదు కదా. కాబట్టి జనసేన పాత్ర ఎలా ఉంటుంది అన్నది పోస్ట్ పోల్లే తేలుతుంది. ప్రీ పోల్లో జనసేనకు సీట్లు ఓట్లు ఇప్పుడు లేవు, కాబట్టి బహుశా టీఆర్ఎస్. ఇంకోటి, తెలంగాణ విషయంలో మిగతా వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడారు, కానీ పవన్ కళ్యాణ్ మాటలో ఒక స్థిరత్వం ఉంది. అంటే తెలంగాణ ప్రజల ఉద్యమంలో వేడి చిత్తశుద్ధి కొంతున్నాయి, కానీ అదే సమయంలో తెలంగాణ నాయకులు ఆంధ్ర ప్రజలందరినీ తిట్టడం బాగాలేదు, ఆంధ్రలో ఉన్న నాయకులను పెత్తందారులను మటుకే తిట్టాలి. ఈ రెండు మాటలు ఆయన అప్పటికి ఇప్పటికీ స్థిరంగా చెప్తున్నారు. ఈ రెండో మాట టీఆర్ఎస్కు పెద్దగా మెంగుడు పడుతుంది కదా, ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర పెత్తనం అది ఇది అని మీరు అనొద్దు అనే పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా చెప్తున్నారు. ఆ మాట చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరు ఉదాహరణకు. కాబట్టి టీఆర్ఎస్ వెళ్ళి జనసేనతో కలిసే అవకాశం ఉండకపోవచ్చు, కల మాట్లాడవచ్చు, ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడవచ్చు. ఇంకా దాని స్వరూప స్వభావాలు కూడా ఇంకా స్పష్టం కావాల్సి ఉంది కదా. కేసీఆర్, పవన్, జగన్, మోడీ అందరు ఒకటే అని ఒకటి రెండు సార్లు చెప్పిన చంద్రబాబు నాయుడు ఆ జాబితా నుంచి పవన్ కళ్యాణ్ తనే పక్కన పెట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ జాబితాలో కలిపి మాట్లాడలేదు. అంటే ప్రత్యర్థులు కూడా ఆ అంశాన్ని విమర్శించినప్పుడు వీళ్ళు అటువైపు నుంచి వెళ్ళే అవకాశం పెద్దగా లేదని నేను అనుకుంటున్నాను ఇప్పటికీ. మరి లోపల వాళ్ళు ఏమైనా ప్రయత్నిస్తున్నారో లేదో తెలియదు మనకు. పవన్ కళ్యాణ్ వరకు బీజేపీ విధానాలను వ్యతిరేకించున్నారు ఆయన. ఏలూరులో పెట్టిన ముస్లింలతో ఒక సభ పెట్టినప్పుడు కానీ, అంతకుముందు కానీ గో రక్షణ పేరుతో హత్యలు జరిగినప్పుడు కానీ, ఇలాంటి అంశాల్లో ఆయన హిందుత్వ రాజకీయాలు అంత మంచిది కాదు అనే ఒక మాట ఆయన చెప్పుకున్నారు. అది ఆ తేడా ఉంది వీళ్లకు ఆయనకు. కేటీఆర్ చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఈ జనసేనని అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలా సానుకూలంగా మాట్లాడారు. జనసేనని ఏదైతే అనుకుంటున్నారో ఆ టార్గెట్స్కి రీచ్ అవ్వాలని కోరుకున్నారు. మరి ఇప్పుడు వైఎస్ జగన్ని కలవటం వెనుక కేవలం ఫెడరల్ ఫ్రంట్కి స్వాగతించడమా, లేకపోతే ఏపీలో జగన్ సీఎం కావడానికి సహకరించడం అంటారు? సహజంగా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ నిర్వహించిన పాత్ర లేదు, కాబట్టి ఆయన మీద ఎవరికి తీవ్రమైన వ్యతిరేకత లేకపోతే ఒక విద్వేషం ఉండడానికి అవకాశం లేదు. ఆయన చేసినవి ఆ పాత్ర ఆయనకు లేదు. కాబట్టి ఒక మామూలు అభిమానము, బాగా పనిచేస్తున్నారు, యువతను కదిలిస్తున్నారు, అలాగే తెలంగాణ పట్ల కూడా సానుకూల వైఖరితో ఒకసారి కేసీఆర్ను కూడా ఆయన కలిశారు, అంటే ఒక సుహృద్భావ పూర్వకంగా ఉన్నారు అనే భావనతో కేటీఆర్ అలా అనుండొచ్చు. కానీ వాళ్ళు జగన్ వైపు వెళ్తున్నారు, జగన్ తరఫున నా దగ్గరికి వస్తున్నారని పవన్ చెప్తున్నాడు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారో సహజంగా దారి మూసుకుపోయినట్టే కదా. టీఆర్ఎస్ ఈజ్ క్లోజ్ టు జగన్, పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ క్రిటికల్ ఆఫ్ జగన్.
దెన్ హౌ కెన్ ఈ మ్యాచ్ కుదరదు ఇది. కాబట్టి అందుకనే వాళ్ళు అయితే వ్యతిరేకత, చంద్రబాబును వ్యతిరేకించినట్టు పవన్ కళ్యాణ్ వాళ్ళు వ్యతిరేకించకపోవచ్చు. అందరినీ ఎందుకు వ్యతిరేకించాలి అసలు వాళ్ళు? ఇప్పుడు సిపిఎం ఇక్కడ తీవ్రంగా విమర్శించింది తెలంగాణ ఎన్నికల్లో, కానీ జాతీయ స్థాయిలో ఓ సీతారాం యేచూరిని కలుసుకున్నాను, నేను ముందు సీతారాం యేచూరితోనే మాట్లాడానని చెప్పారు కేసీఆర్ గారు. అందుకని జాతీయ రాజకీయాలకు రాష్ట్ర రాజకీయాలకు ఆ తేడా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రావడం వల్ల జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన కుర్చీ రాకుండా పోతుంది అనే భావన బలంగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డిని ప్రధానంగా బలపరిచే టీఆర్ఎస్ పవన్ను చేరుకోవడం జరగకపోవచ్చు. అయితే రవి గారు, రీసెంట్గా నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే జనసేనని ఎటు వెళ్తున్నారనే విషయం పక్కన పెడితే ఆయనకు ఒక స్పష్టత ఉందన్నారు. దానికి సంబంధించి స్పష్టత ఉందన్నారు, మాతో రమ్మన్నారు కూడా, మాతో కలిసి బీజేపీ మీద పోరాడండి అని. ఇక్కడ విచిత్రమైనది ఏంటంటే వీళ్ళిద్దరు కూడా తేలిక చేసిన పవన్ కళ్యాణ్ను అటు వైసీపీ టీడీపీ ఇద్దరు కూడా మావైపు రావాలంటే మావైపు అని చెప్పుకోవడం అనేది ఒక ముందు నుంచి ఉంది. అది దానికి క్లైమాక్స్ చంద్రబాబు నాయుడు తన స్వగ్రామంలో, అది కూడా పర్వదినాన పవన్ కళ్యాణ్కు ఒక బహిరంగ ఆహ్వానం పంపించారు. ఇది ఆయన మైండ్ గేమ్ అనేవాళ్ళు ఉన్నారు, అంత బ్లైండ్ గేమ్ ఆయన ఏం ఆడరు. ఆయన నిజంగా ఇప్పటికీ తాపత్రయపడుతున్నారు పవన్ కళ్యాణ్ వచ్చి తనను బలపరిస్తే బాగానే ఉంటుందనే ఒక తాపత్రయమో ఒక ఆశ ఏదో ఆయన లోపల ఉండి అలా అంటున్నట్టుగా ఉన్నారు. కానీ ఈ సమయంలోనే మనం పవన్ కళ్యాణ్ స్వయంగా 99TVకి ఇచ్చిన ఒక వివరమైన ఇంటర్వ్యూ కనుక మనం చూస్తే ఆయన తెలుగుదేశం మీద వైసీపీ మీద నేను చేసిన విమర్శలన్నింటికీ కట్టుబడి ఉన్నానని ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఎలాంటి ఊగిసలాటలు లేవు దాంట్లో. ఇప్పుడు అంటే లోకేష్ మీద వేరు వేరు విమర్శలు చేశారు కదా, ఏ ఆధారాలతో చేశారని, ఆధారాలు ఎవరు చెప్పారు మీకు, చెప్పారన్నారు కదా, ఎమ్మెల్యేలు చాలామంది చెప్పారు, ఆ పేర్లన్నీ నేను ఇక్కడ చెప్పడం సమంజసం కాదన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డితో మీరు వెళ్తారంటున్నారు కదా, జగన్తో వెళ్ళమని ముద్రగడ పద్మనాభం సలహా ఇస్తున్నారు, దాన్ని మీరు ఆమోదించవచ్చు కదా అంటే వెళ్ళేవాడినేమో ఆయన మీద కేసులు, లేకపోతే కేసులు తేలినంత వరకు జగన్మోహన్ రెడ్డితో కలిసే అవకాశమే లేదు, ఇది ఎవరో చేసే ఆరోపణ కాదు కదా, కేసులు అధికారికంగా నడుస్తున్నాయని చెప్పారు. ఆ విధంగా ఇటు జగన్ విషయంలో కానీ లోకేష్ చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయంలో కానీ ఆయన చాలా స్పష్టంగా తనను తను విడగొట్టుకోవడం మనం గమనిస్తాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో త్రిముఖ పోటీ, త్రిముఖ రాజకీయం తప్ప ద్విముఖ పోటీ వైసీపీ వర్సెస్ టీడీపీ లేదు అన్నది పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూతో మనకు చాలా స్పష్టమవుతుంది. అందులోనే ఈ తెలంగాణ అంశం కూడా ఆయన చెప్పారు. తెలంగాణలో నేను ఎందుకు అలా మాట్లాడాను, అక్కడ నా లక్ష్యం ఏంటి, దానికోసం నేను పోటీ చేస్తానని కూడా చెప్పారు. వైసీపీ ఏమో పోటీ చేయలేదు, అసెంబ్లీ ఎన్నికల్లో చేయలేదు, బహుశా లోక్సభ ఎన్నికల్లో చేయదు, మీరు 17 25 తెచ్చుకుంటే చాలు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ఎట్లాగూ చేయదు, కానీ పవన్ కళ్యాణ్ ఇది ఆన్ రికార్డ్ దట్ ఐ విల్ కంటెస్ట్ లోక్సభ ఎలక్షన్స్. కాబట్టి టీఆర్ఎస్కు వ్యతిరేకంగానే కదా తెలంగాణలో పోటీ చేయడం అంటే టీఆర్ఎస్ను కూడా ఎదుర్కోవాల్సిందే కదా. కాబట్టి టీడీపీ టీఆర్ఎస్ వైసీపీల మీద పోరాడి నా పునాది నేను నిలబెట్టుకుంటాను అనే మాట ఆయన స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఎవరితో పొత్తు పెట్టుకోనని చెప్పి చాలా స్పష్టంగా జనసేన అని చెప్తున్నప్పుడు కూడా, కానీ ఎవరితోనూ పొత్తు లేకుండా ముందుకెళ్ళలేదు ఎలా? ఎవరితోనూ పొత్తు లేదంటే వామపక్షాలతో అయితే పొత్తు పెట్టుకుంటాను కదా, వామపక్షాలకు సీట్లు లేవు, వాళ్ళ పెద్ద శక్తి కాదని వీళ్ళు తీసేశారు. కానీ వీళ్ళు పొత్తు పెట్టుకున్న వాళ్ళే కదా ఇదివరకు. వైఎస్ఆర్ పార్టీ ఉదాహరణకు మైసూరారెడ్డి, అప్పుడు రామకృష్ణారెడ్డి అంటే చాలాసార్లు సిపిఎం కార్యాలయానికి వచ్చేవాళ్ళు మాతో పొత్తు పెట్టుకోమని, వీళ్ళిద్దరు ఒకటే అని కూడా ప్రచారాలు కూడా జరిగాయి. నిజానికి ఏపీలో అయితే పెట్టుకోలేదు, ఒక ఖమ్మం జిల్లాల వరకు ఏదో అవగాహన చేసుకున్నట్టున్నారు. అది వైసీపీకి కూడా మెయిల్ చేసి ఒక 3 ఎమ్మెల్యేలు గెలిచారు. తెలుగుదేశం అంటారా, వాళ్ళు 2-3 సార్లు పొత్తు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు కూడా పవన్ అనడంతో పాటు బీజేపీతో పోరాడే వాళ్ళందరూ కలిసి రండి అని చంద్రబాబు అంటున్నాడు కదా. మరి ఏ బలం లేకపోతే మీరెందుకు పిలుస్తున్నారు? ఆయనతో పొత్తు పెట్టుకుంటే మాకు లాభం అని మీరు అనుకుంటుంటే ఆయనకు బలం ఉండబట్టే కదా. ఎవరికి ఎంత బలం ఉంది? ఒక విషయం చాలా స్పష్టం రాజశేఖర్, ఏపీకి సంబంధించినంత వరకు 2014 ముఖ చిత్రం పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. 2014 ఎన్నికల పాఠాలు ఇప్పుడు వర్తించవు. 2014 తెలుగుదేశంతో ఉన్న బీజేపీ దూరం అయిపోయి ఒక ప్రతికూలంగా ప్రజల తిరస్కరణకు గురవుతున్న స్థితిలో ఉంది. జనసేన బయటకు వచ్చి స్వతంత్రంగా ఉంది. అప్పుడు విడిగా పోటీ చేసిన వామపక్షాలు దాంతో ఉన్నాయి. అప్పుడు ఒంటరిగా ఉన్న వైసీపీ ఇప్పుడు టీఆర్ఎస్తో కలిసి వెళ్తుంది. అప్పుడు అసలు డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలుగుదేశానికి దగ్గరగా ఉండి పొత్తు ఉంటుందో లేదో తేల్చుకోలేని ఒక సందిగ్ధ దయనీయ పరిస్థితిలో ఉంది. అంటే ఉత్తరప్రదేశ్లో తోసేశారు, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ను మిత్రపక్షాలు అనేవి పట్టించుకోలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం జరుగుతుందో తెలియదు.
అప్పుడు ప్రత్యేక హోదా నిరాకరించి విభజన చట్టం తీసుకొని వచ్చి అసలు అశాస్త్రీయమైన విభజన చేశారని విమర్శకు గురైన పార్టీ కాంగ్రెస్, నమ్మి అయితే మోసపుచ్చారనే పార్టీ బీజేపీ. ఈ రెండింటితో అప్పుడు బీజేపీతో ఉంది తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్కు దగ్గరగా ఉంది. కాబట్టి తమ తమ నిలవులు తప్పిన అన్నట్టుగా ఈ ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి వైసీపీ కూడా ఎంత లేదన్నా బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేశారు. కాబట్టి కొంచెం వాళ్ళ పట్ల మెతక వైఖరిలో ఉన్నారనే విమర్శ ఒకటి వాళ్ళ మీద కూడా ఉంది. కాబట్టి ఈ రకరకాల రాజకీయ శక్తులు అవే, పాత్రలు అవే, అంటే పాత్రధారులు వాళ్ళే, కానీ పాత్రలు మారిపోయినాయి. జగన్ టీఆర్ఎస్తో కలిశారు కాబట్టి వెంటనే వైసీపీని తోసేసి చంద్రబాబు కోట్లేస్తారా? లేదు, పాదయాత్రతో జగన్ ప్రభ బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఆయన ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి అయిపోతారా? ఇవన్నీ కూడా ఊహాగానాలు. పవన్ కళ్యాణ్ వెనక వచ్చిన జనాదరణ, కవాతులు, వర్క్షాపులు, వామపక్షాల మైత్రి, ఇవన్నీ నిరర్థకమైపోతాయా? 21% ఓట్లు ప్రజారాజ్యం పార్టీకి వస్తే, మీరు ప్రతిసారి జనసేన అన్నప్పుడంతా ప్రజారాజ్యం అంటుంటారు కదా, ఓటింగ్ శాతం వచ్చినప్పుడు ఎందుకన్నారు? మీరు విమర్శించడానికి ప్రజారాజ్యాన్ని వాడుతున్నారు, కానీ 20% ఓట్లు ఆంధ్ర ప్రాంతంలో తెచ్చుకున్న ప్రజారాజ్యం వారసురాలుగానే మీరు జనసేనను చూసేటైతే, ఇప్పుడున్న విభజనలో 20% ఓట్లు కనుక జనసేనకు వస్తే అది బ్రహ్మాండమైన ప్రభావం చూపిస్తుంది. అంటే కింగ్ మేకర్ అని, కింగ్ అని ఇట్లాంటి పదాలు మనం వింటుంటాం కదా, 20% అక్కర్లేదు, 15% ఓట్లు వస్తే కూడా ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తలకిందులు చేస్తుంది. అది కూడా గుండెకాయలాంటి గోదావరి ఉత్తర ఆంధ్ర ప్రాంతంలో ఈ పరిణామం జనసేన మద్దతు ఇది జరుగుతుంది. కాబట్టి ఇంకోటి, ప్రజా ఉద్యమాలు, భూసేకరణలు, కరువు పరిస్థితులు, ప్రాంతీయ అసమానతలు, వీటి మీద వచ్చినటువంటి ఉద్యమాలకు వీటికి ఏమీ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అనండి, సోకాల్డ్ రాజకీయ పరిశీలకులు అనండి, ఎంతసేపు జగన్ చంద్రబాబు పవన్ అంటున్నారు, కానీ ప్రజా పోరాటాలు జరుగుతున్నాయి కదా. ఈ ప్రజా పోరాటాలు ఈ ఓట్లు వేసేటప్పుడు వాళ్ళు ఏం చూడరా? రుణమాఫీ పూర్తిగా జరగలేదని ఒక రైతు వ్యతిరేకంగానో అనుకూలంగానో ఓటేయడం. కాబట్టి సంక్షేమ పథకాలు మాకు మేలు చేస్తాయని తెలుగుదేశం అనుకుంటుంది, వాళ్ళు అనుకోవచ్చు. కానీ సమస్యలు వ్యతిరేకతను తేవా, సంక్షోభాలు వ్యతిరేకతను తేవా, అవకాశవాద విన్యాసాలు వ్యతిరేకతను తేవా, తప్పకుండా తెస్తాయి. కాబట్టి ఇవన్నీ మనం చూడలేము. సామాజిక తరగతులు ముఖ్యంగా, ఉదాహరణకు ముద్రగడ పద్మనాభం ఇందాక మనం అనుకున్నట్టుగా కాపుల ఆందోళన, వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ల శాతం, దాని మీద వచ్చిన అల్లజడి, ఇంకా కొన్ని చోట్ల చురకులు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు బీసీలతో అనేక సమస్యలు మనం చూసాము. ఇవన్నీ కూడా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి, విభజన తీవ్రంగా ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రవి గారు, చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది ఇవాళ ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99TV Telugu.